సో అయితే 2.0 కంప్లీట్స్ టెక్నో థ్రిల్లర్. ఈ సినిమా హీరో నాకు సాన్యం ఉంది. ఓ మై పైరట్స్ కమ్ జాయిన్ మీ, లెట్స్ రూల్ దిస్ వరల్డ్. They're all in the frame? Yes, sir. Correct. Super. Claps. My pirate. Woo! Yeah! Two steps back. Here. Here. Production music. Right. Here. నెక్స్ట్ కౌశిక్ అభిమాని ఇంకా ఆడిషన్స్ జరిపారన్నమాట. సో వేదిక మీద ఆశీస్సులైన జూపూడి ప్రభాకర్ రావు గారికి, బసిరెడ్డి గారికి, మా అయితే 2.0 అండ్ పైరట్స్ క్రూకి, అండ్ స్పెషల్లీ రాజమధిరాజ్ గారికి అందరికీ నా ధన్యవాదాలు. మీకు అందరికీ తెలుసు ఈ మీడియా మిత్రులకు ఆల్రెడీ లాస్ట్ 20 ఇయర్స్ నుంచి నా గ్రోత్లో, నా అభివృద్ధిలో, ఒక కార్పొరేట్లో ఉన్న అభివృద్ధిలో వీళ్ళ వల్ల మేము గ్రో అయినాం. సో మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. సో నాకు ఎలా అయితే కార్పొరేట్లు నాకు పెప్సిలో కానీ రిలయన్స్లో కానీ ఎట్లయితే మీరు హెల్ప్ చేశారో, ఇది మా ఫస్ట్ మూవీ. ఓకే, ఫస్ట్ మూవీ నిర్మాణ రంగంలో అడుగుపెట్టినాం. సో మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి. దాంతోపాటు ఇక స్టోరీ గురించి, మిగతా ఫార్మాలిటీస్ గురించి రాజమధిరాజ్ గారు చెప్తారు. సో నేను ఇక్కడ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ, మీరు అందరు వచ్చినందుకు థ్యాంక్ యూ. దాంతోపాటు నా మిత్రులందరూ ఇక్కడికి వచ్చారు ఈరోజు, థ్యాంక్ యూ వెరీ మచ్. దాంతోపాటు రిలయన్స్ సౌత్ హెడ్ అండ్ సీఈఓ వేణుగోపాల్ గారు కూడా వచ్చిపోయారు మీ ముందే, ఇంతియాజ్ గారు సీఈఓ ఆఫ్ ద రిలయన్స్ కమ్యూనికేషన్ ఆయన కూడా వచ్చారు, దాంతోపాటు రామ్మోహన్ రావు గారు, సో ఫెడరేషన్ అధ్యక్షులు కూడా వచ్చారు, తెలంగాణ ఫెడరేషన్ అధ్యక్షులు గారు. సో వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. దాంతోపాటు ఒక ముఖ్య అతిథి వచ్చారు ఇవాళ, రమేష్ ప్రసాద్ గారు.
ఆయన చూస్తూ చూస్తూ మేము గ్రో అయినాం. సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారి కనుక ఈ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలంటే రమేష్ ప్రసాద్ గారిని మనం స్మరించుకోవాలి, లేకపోతే ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత మనం సినిమా రంగంలో అడుగు పెట్టాలి. సో ఆయన గారు ఇవాళ వచ్చారు, చాలా సంతోషం నాకు ఆయన గారు వచ్చినందుకు. ఆయన ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉన్నాయి. దాంతోపాటు బసిరెడ్డి గారు, బసిరెడ్డి గారి గురించి, డిజే కృష్ణ గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలుసు. నన్ను ఇవాళ ఒక ఫిలిం చేస్తున్నా, ఒక ప్రొడ్యూస్ చేస్తున్నా అంటే చేద్దామి నీ ఉన్న నీ వెనుక, నీకు ప్రతిదీ నీకు ఏ హెల్ప్ కావాలో నేను చేస్తా, సో నీ ముందుండి నీ వెనకుండి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటా అన్నారు. సార్ మీకు చాలా ధన్యవాదాలు. సో మీ ఆశీస్సులు ఉండాలి మాకు. సో ఇక్కడ నుంచి, హైదరాబాద్ నుంచి ఓ తెలుగు హిందీ మూవీ ఫస్ట్ మేము చేస్తున్నాం సార్. సో మీ హెల్ప్, టెక్నికల్ హెల్ప్, ఎందుకంటే మీ డిజికిస్ట్ నుంచి, డిజికిస్ట్ లాంటి ఒకటి సంస్థ హైదరాబాద్లో ఉందంటే మనం హ్యాపీ ఫీల్ కావాలి. దీంతోపాటు నేను బాంబే వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా అడుగుతున్న డిజికిస్ట్ చేస్తుందంటే ఓకే, బాహుబలి లాంటి పిక్చర్లే వాళ్ళకి అసిస్ట్ చేశారు వీళ్ళు, వీళ్ళు చాలా మంచి వాళ్ళు సార్ అది అని వాళ్ళు కూడా మాట్లాడారు దీని గురించే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ దిస్ వన్. అండ్ ప్రత్యేక ధన్యవాదాలు నిన్న తిరుపతిలో ఉన్న జూపిటి ప్రభాకర్ గారికి ఫోన్ చేయగానే నేను వస్తున్న విజయ్ మీ ఎట్లనే వస్తాను, ఎందుకంటే జూపిడి ప్రభాకర్ గారు మిత్రులు మరియు నా శ్రేయాభిలాషులు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ మీరు తిరుపతి నుంచి వచ్చారు మా కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్స్ యు ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. సాహసమైన ప్రయత్నం చేస్తున్నారు మన వాళ్ళు తెలుగు అండ్ హిందీ మూవీ టైపు. సో దీనికి మీరందరూ సహకరిస్తే బాగుంటుంది, ఎందుకంటే మన తెలుగు సినిమా ముందుకెళ్ళాలంటే మన తెలుగు ప్రేక్షకులే కాకుండా వేరే ప్రేక్షకులను కూడా ఆకర్షించుకునే శక్తి మన హైదరాబాద్లో రావాలి. మన హైదరాబాద్ నుంచి మంచి సినిమాలు ముందుకెళ్ళాలి, దానికి తప్పనిసరిగా పబ్లిసిటీ అనేది ఉండాలి. ఏదో తెలిసిన హీరోలు, పెద్ద పెద్ద హీరోలు ఉంటేనే ఎక్కువ పబ్లిసిటీ దొరుకుతుంది ఇక్కడ. అట్లా కాకుండా అవుట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ ఇటువంటి సినిమాలకు కూడా మీరు ప్రోత్సహిస్తే బిలీవ్ మీ దెర్ విల్ బి మోర్ మూవీస్. మీకు కూడా ఎక్కువ ఫంక్షన్స్కి అటెండ్ చేయాల్సి వస్తుంటుంది, ఎందుకంటే వెన్ దెర్ ఈజ్ ఎ సక్సెస్ న్యాచురలీ ద మోర్ పీపుల్ విల్ ఫాలో. సో దానికి మీ అందరి సహకారం అవసరం ఉంటుంది. సో ఇందులో ఎన్ఆర్ఐస్, డాక్టర్ గారు ఎన్ఆర్ఐ, అక్కడ పరిచయం నాకు మా జిల్లా అతను. సో అక్కడి నుంచి కూడా వాళ్ళు సహకరిస్తున్నారు ఈ మూవీకి అని చెప్పనంటే మీరందరి ప్రోత్సాహం ఉంటే బాగుంటుంది. అండ్ ఐ విష్ ది ఐతే అండ్ పైరెట్స్ ఐతే 2, పైరెట్స్ 1 టీమ్ ఆల్ ద సక్సెస్. అండ్ రాజ్ ముదిరాజ్ హెస్ నోన్ టు మీ ఫర్ మాదిరాజు ఫర్ లాంగ్ టైమ్. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. నమస్కారం. ప్రత్యేకంగా ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి మిత్రులు విజయ్ గారు, మీ ముందు మాట్లాడినటువంటి బసిరెడ్డి గారు, ఈ చిత్రాన్ని చూసే విధంగా అందరికీ దర్శకత్వం వహిస్తున్నటువంటి రాజ్ మదిరాజ్ గారు, హీరో అండ్ హీరోయిన్స్ అండ్ అదర్ ట్రూప్, ఈ పక్కన మొత్తం యూత్ కనబడుతూ ఉంది. వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు రాజుగారు, చెన్నయ్య గారు, అదేవిధంగా మిత్రులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరికీ. విజయ్ మార్కెటింగ్లో చాలా వినూత్నమైన పద్ధతుల్లో పనిచేసే దిట్ట. చూడటానికి చిన్నవాడిగా కనపడినా నాకున్నటువంటి తక్కువ పరిచయంలో ఆయన ఒక వస్తువుని మార్కెట్ చేయాలంటే తన దగ్గర ఉన్నటువంటి అనేకమైనటువంటి అనుభవాలు కానీ, ఇన్నోవేటివ్ మెథడ్స్ కానీ నాకు తెలిసి చాలామంది దగ్గర లేవు. రెండు భాషల్లో ఒక సినిమాని తీసుకొచ్చి అయితే 2.0 అండ్ పైరేట్స్ 1.0, యువత ఏ విధంగా పెడదారి పడుతూ ఉంది, ఇంటర్నెట్ అనేది ఏ విధంగా యూస్ఫుల్, అదేవిధంగా ఏ విధంగా బ్యాడ్గా చిత్రీకరించబడుతుంది. సో దీనిలో బ్యాడ్నే కాకుండా మంచిని కూడా సమాజానికి ఎలా ఇవ్వాలి, ఒక వినూత్నమైనటువంటి ఒక ప్రోగ్రామ్ని సినిమా రూపంలో అందిస్తూ, అంటే సినిమా అంటుందో నాకైతే చాలా కొత్త. దిస్ ఇస్ ఫస్ట్ టైం నేను ఒక సినిమాకి రాజుగారి ద్వారా, విజయ్ ద్వారా నిజంగా కెమెరా ఆన్ చేసే ఒక భాగ్యం కొత్తదైనప్పటికీ, సమాజంలో ఉన్నటువంటి అనేకమైన అంశాలని చూపించే ఒక నేపథ్యాన్ని సినిమా మాత్రమే హత్తుకోగలదు. ఇందాక ఎవరో ఒక మిత్రులు చెప్తున్నారు ఈ మధ్యకాలంలో 100 డేస్ ఆడే సినిమాలు ఏమైనా ఉన్నాయంటే లేవు, కానీ తీసిన సినిమాని
ఒక థియేటర్లో 100 డేస్ ఆడించే కన్నా ఆ సినిమాని 100 థియేటర్స్లో ఒకరోజు ఆడించి డబ్బులు సంపాదిస్తున్న నేపథ్యం ఒకటి కనపడుతూ ఉంది. సో ఈ సినిమా నిజంగా యూత్ని ఒక సరైనటువంటి దారిలో పెట్టడం కోసం, యూత్ మీ అందరికీ తెలుసు సెల్ ఫోన్ చేతిలో ఉన్న తర్వాత, దానికి ఇంటర్నెట్ కనెక్ట్ అయిన తర్వాత, లేకపోతే ఇంకొక ల్యాప్టాప్నో ఐప్యాడ్నో ఇవన్నీ వచ్చిన తర్వాత రూమ్లోకి వెళ్ళి గడిపెట్టుకున్నటువంటి పిల్లలు, తల్లిదండ్రులు కూడా అందట్లేదు, వాళ్ళ కంట్రోల్ లేకుండా పోతూ ఉంది. సో సమాజంలో మనం విలువల్ని లేకపోతే కొన్ని మార్గాలు చెప్పే పాత సమాజాన్ని వదిలేసాం, తాత ఊరు ఇవన్నీ వదిలేసి కొన్ని నీతులు కూడా ఉండే అవకాశం లేకుండా పోయినాయి. మొత్తం లేస్తే సెల్ ఫోన్లోకి వచ్చేసారు, ఇంటర్నెట్లోకి వచ్చేసారు. ఇదిగో యూత్ అంతా కూడా నాకు తెలిసి వీళ్ళందరూ కూడా చాలా ఇన్నోవేటివ్గా ఆలోచనలు స్పీడ్ యుగంలో తీసుకొచ్చినటువంటి ఒక ఆధిపత్య ధోరణి ఇక్కడ సమాజం ఈరోజు కనపడుతూ ఉంది ఈ సిస్టమ్స్ ద్వారా. అలాంటి సిస్టాన్ని తీసుకొని ఇంటర్నెట్ని ఎలా ఏ విధంగా ఎవరెవరు ప్రభావితం చేస్తున్నారు, యూత్ పెడదారి పెట్టకుండా సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలి, ఒక మార్కెటింగ్లో అత్యద్భుతమైనటువంటి మెలుకులు కలిగినటువంటి విజయ్ నిజంగా ఈ రెండు హిందీ ఇంగ్లీషు హైదరాబాద్ నుంచి ఇందాక మిత్రులు చెప్పినట్టుగా హిందీని ఇంగ్లీష్ని మేళవించి ఒకేసారి క్లాప్ కొట్టి ఒక ధైర్యాన్ని సాహసాన్ని విజయ్ తన మిత్రుల ద్వారా తీసుకున్న విధానం, ఆల్ ద బెస్ట్. 12-13 ఏళ్ల క్రితం రిలీజ్ అయిందండి అయితే అనే సినిమా. ఇది ఒక జనరేషన్ని ఎంతగానో ఇన్స్పైర్ చేసింది. సో ఆ మూవీ అప్పటి నుంచి వెంటాడుతూనే ఉంది. ఒక సింపుల్ థ్రిల్లర్ని క్వైట్నెస్ అంటే సైలెన్స్లో ఎంత బాగా చెప్పచ్చో గంగరాజ్ గారు అది చేసి చూపించారు, గంగరాజ్ గారు అండ్ చంద్రశేఖర్ ఎలెట్టి. అప్పటి నుంచి కూడా ఇట్స్ బీన్ హాంటింగ్ మీ. సో రకరకాలుగా అనుకుంటూ ఉన్నాను, బట్ అనుకోకుండా ఈ స్టోరీ దానికి సూట్ అవ్వడము, దెన్ ఆయన ఇమ్మీడియట్లీ అడగటము, గంగరాజ్ గారు ఇమ్మీడియట్లీ ఓకే చెప్పారు. అఫ్ కోర్స్ కొన్ని క్యావియట్స్ పెట్టారు, నేను తీసినట్టే తీస్తేనే నీకు ఇస్తాను అన్నట్టు. గంగరాజ్ గారు తీసినంత క్వైట్గా సైలెంట్గా ఈ మూవీ ఉండదు, లిటిల్ బిట్ ఆఫ్ లౌడర్నెస్ బట్ అండ్ వైల్డ్నెస్ ఉంటుంది ఈ మూవీలో. యూ కెన్ ఆల్రెడీ సీ ఇన్ ది పోస్టర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ గంగరాజ్ గారు ఫర్ గివింగ్ మీ ది టైటిల్. సో యూ కెన్ సీ ద తెలుగు టైటిల్ గోస్ లైక్ అయితే 2.0. 2.0 ఈజ్ టెక్నికల్ అండ్ అయితే ఈజ్ అ థ్రిల్లర్. సో అయితే 2.0 కంప్లీట్స్ ఏ టెక్నో థ్రిల్లర్. ఈ టెక్నో థ్రిల్లర్ అనే జానర్ మన దగ్గర కొత్తదండి తెలుగులో, నాకు తెలిసి ఇప్పటివరకు రాలేదు. బట్ ఐఎమ్ ష్యూర్ ఈ సినిమా అండ్ దీని తర్వాత కంటిన్యూ అవుతాయని ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే టెక్నాలజీ మన లైఫ్స్లో ఎంత దారుణమైన పాత్ర పోషిస్తుందో మనం అందరం చూస్తూనే ఉన్నాం అనే డైలీ బేసిస్. నిన్న నేను ఒక ఫోన్ మాట్లాడాను ఎవరితోటో, ఒక కొత్త వ్యక్తితోటి. అతను నాకు తెలీదు, అతని ఫోన్ నా దీనిలో ట్రూ కాలర్లో నాకు కనిపించింది. ఇవాళ మార్నింగ్ అతని ఫేస్, అతని ప్రొఫైల్ ఫేస్బుక్లో నాకు యూ మే నో దిస్ మ్యాన్, వై డోంట్ యూ యాడ్ హిమ్ యాజ్ యువర్ ఫ్రెండ్, ఇది కనిపించింది. స్పైన్ చిల్లింగ్ అండి, వెనక నుంచి ఒక రకమైన ఆ మూమెంట్ మనకి తమాషాగా అనిపిస్తుంది, ఆశ్చర్యం వేస్తుంది, ఏంటిది ఎందుకు వచ్చింది, అరే భలే ఉంది అని చెప్పాను. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ మన టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక తీసుకువెళ్ళి ఒక బాక్స్లో పెడుతున్నాము, ఆ పండోర బాక్స్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు, ఎవరో ఒకళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. అది చైనా నుంచో, యుఎస్ నుంచో, జర్మనీ నుంచో, హిట్లర్ చేస్తున్నాడో, నెపోలియన్ చేస్తున్నాడో మనకు తెలియదు. దాన్ని ఎటువంటి యూజెస్కి వాడుకోబోతున్నాడో మనకు తెలియదు. వీఆర్ జస్ట్ సిట్టింగ్ విత్ అవర్ హ్యాండ్స్ ఇన్ అవర్ పాకెట్స్ అండ్ ఎంజాయింగ్ ది షో హియర్, బట్ హీఈస్ ఎంజాయింగ్ ది షో, యాక్చువల్ షో. సో దట్ ఈస్ అవర్ మెయిన్ బ్యాక్ యునో డ్రాప్ ఆఫ్ ది సబ్జెక్ట్. సో ఇంటర్నెట్ ఎంత ఎంజాయబుల్, ఎంత యూస్ఫుల్లో ఇంటర్నెట్లో మనం ప్రవేశించిన మరుక్షణం నుంచి మనం అంతే వల్నరబుల్ అని చెప్పేది ఈ పాయింట్ ఈ స్టోరీ. నౌ తెలుగు హిందీ రెండు లాంగ్వేజ్లో కలిపి రావటం అనేది కూడా మన దగ్గర తక్కువే, వీఆర్ అటెంప్టింగ్ దాట్. సో హిందీ ఈజ్ పైరేట్స్ 1.0, తెలుగులో అయితే 2.0. బికాజ్ వీఆర్ టేకింగ్ ఫ్రమ్ అయితే, అయితే అని ఆల్రెడీ వచ్చిన సినిమాకి రీబూట్ వర్షన్ కాబట్టి 2.0 ఇక్కడ, బట్ పైరేట్స్ ఈజ్ ద ఫస్ట్ టైమ్ సో ఇట్ ఈస్ 1.0. సో దట్ ఈస్ ది చేంజ్ సార్, విచ్ ఆర్ వెరీ ఆఫెన్. థ్యాంక్స్ గిట్టు అరుణ్. అరుణ్ ఈజ్ గిట్ ఓన్లీ విత్ దట్ వీఆర్ కంటిన్యూయింగ్ ది ట్రెడిషన్. అండ్ దెన్ ఐ హ్యావ్ అ ఫెంటాస్టిక్, మీ గురించి కొంచెం నెమ్మదిగా చెప్తాను. దేర్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ పర్సన్, ఇన్ఫ్యాక్ట్ హీఈస్ ఆల్వేస్ ద ఫోర్గ్రౌండ్,
బట్ ఈజ్ వెరీ మచ్ దేర్ ఇన్ ద ఫోర్ గ్రౌండ్. నేను లేనప్పుడు, నేను ఉన్నప్పుడు కూడా తన ఇంపార్టెన్స్, హీస్ ద వన్ హూ యాక్చువల్లీ టేక్స్ ఈ ప్రొడక్షన్ ఫార్వర్డ్. హీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, హీ డిజర్వ్స్ అనదర్ క్లాప్. ఎవ్రీవన్ హూస్ ప్రెజెంట్ హూ హస్ స్టాండ్ అప్ టుడే ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ఎంటైర్ టీమ్, బికాస్ యూ హ్యావ్ గ్రేస్డ్ అస్ విత్ యువర్ ప్రెజెన్స్ అండ్ వీ ఆల్ ఆర్ దిస్ ఇస్ అవర్ ఫర్ లాట్స్ ఆఫ్ అస్ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ఫిల్మ్ ఇన్ అ వెరీ in a foreign territory, in a different language, and we are a bit nervous, we are a bit excited, and this kind of presence from the media really encourages us. We are really grateful for that, and I'd like to thank Raj sir and the producers for giving me and giving all of us the opportunity to be in this film. It's a very relevant contemporary subject. We are glad that we are a part of it. Nothing else to say. I think we all are very excited, and I'd request you to please pray for us and wish us all the best, because we need a lot of luck to and present us, yeah, and we need a lot of luck. Thank you so much. Thank you. Please support us. Thank you. Almost about 15-20 days purchase. I'm very particular about choosing my talent for this film. The theatrical talent, this called the first inch, that's where we actually logged upon. Search chesunnamo. జనరల్గా మోడల్ కోఆర్డినేటర్స్ వీళ్ళ త్రూ వెళ్తాము, బట్ వీ హ్యావ్ డన్ వాళ్ళ వీళ్ళందరూ కూడా డెఫినెట్లీ ఆణిముత్యాలే. లెట్ సీ హౌ దే యాక్చువల్లీ ఫేర్ ఇన్ ది ఫైనల్ ఫిల్మ్. ఐ విల్ గివ్ ఏ ఫ్యూ సెకండ్స్ టు ఈచ్ ఆఫ్ యూ బికాస్ దే హావ్ ఆల్రెడీ బీన్ వెయిటింగ్ ఫర్ క్వైట్ లాంగ్. మృదాంజలి సింహ్ తో యాక్టర్ బన్నే సే పెహలే బేసికలీ ఐ స్పెషలైజ్డ్ ఇన్ పబ్లిక్ రిలేషన్స్ ఫ్రమ్ విస్లింగ్ విత్ ఇంటర్నేషనల్ ముంబై. ఉస్కే బాద్ ఐ గాట్ అ ఆనర్ టు అసిస్ట్ మిస్టర్ సుభాష్ ఖాయ్. So I worked with him for 1.5 years. Then I moved on to Aspire My Dreams. So aaj main yahan par hu. I met Raj sir, and this is my first film. I'm very excited. Thank you. When I was approached for this film, I just fell in love with the script and the story, and I'm so excited about this. It's a very different story, and I just feel like I have a feeling that we're all pretty much going to kill it, and just wish us all the luck. We need your blessings and your presence everywhere. So thank you so much for being here and giving us your time. Thank you. Good morning, Telangana. So, this is my second movie. Before I done cameo roles in serials, and this is a very big opportunity for me, and this script is too awesome. Movie karne bahut maza aayega. Main Abhishek hoon, aur isse pehle main army mein tha, aur army maine chhodi aur acting ka bhoot laga main. Fir Mumbai aaya, Raj sir ne mujhe cast kiya, aur ye meri 5vi film hai. I mean I'm really excited because it's a first Telugu and a Hindi bilingual that's coming up. I think no director has attempted this movie, so I wish Raj sir all the best, and I wish myself all the best, and I wish everybody on the dais all the best, and thank you for this opportunity. Thank you. My name is Kartavya Antwal Sharma. I'm basically from Uttarakhand, and I grew up in Delhi, and my theater training took me to Bombay, and I've done theater for many years, and this is my first film, and thank you very much for being here. This is Aithe 2.0 and Pirates 1.0. Thank you.